అనంతపురం నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన మన అనంత సుందర అనంత కార్యక్రమాన్ని ప్రతి శనివారం చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 26 నుంచి ఉగాది వరకు 60 రోజుల్లోపు ఒక డ్రైవ్గా చేపట్టి అనంత నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, యువత అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తూ నగరాన్ని అందంగా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మన అనంత సుందర అనంతలో భాగంగా రాయలసీమ సంస్కృతి ఉట్టిపడేలా, గోడలపై ఆకట్టుకునేలా చిత్రాలను చిత్రీకరిస్తున్నామన్నారు. వీటితో పాటు సందేశాత్మక అంశాలపై చిత్రాలను వేయడం జరుగుతుందన్నారు. ప్రజలు కూడా తమ చుట్టూ ఉన్న ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. మనమందరం కలిసి మన అనంతను సుందర అనంతగా తీర్చిదిద్దుదామని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈరోజు మనం మన అనంతపురం పట్టణాన్ని మంచిగా అందంగా తీర్చిదిద్దుకోవడానికి గౌరవనీయులైన ఎంపీ గారు, అలాగే మన ఎమ్మెల్సీ గారు, అలాగే నా సహచరుడు జేసీ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మన అనంత సుందర అనంత కార్యక్రమాన్ని రిపబ్లిక్ డే మరుసటి రోజు మొదలుపెట్టడం జరిగింది. ఇది నేటి నుండి మార్చి 25వ తారీఖు వరకు, అంటే ఉగాది నాటికి, మనం ఉగాది రోజుకు ఎలాగైతే మన ఇంటిని సున్నాలు వేసి అలాగే ఇల్లు అలకి నీటిగా అందంగా తయారు చేసుకుంటాము, ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే చేసుకుంటాము, అదేవిధంగా మన పట్టణాన్ని కూడా సుందరంగా నీటిగా తయారు చేయడానికి ఒక 4 రకాలైనటువంటి చర్యలను తీసుకుంటూ ఉన్నాము. అందులో మొదటిది ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు, మీడియన్స్, రోడ్డు పక్కన ఉన్నటువంటి గోడలు, అటువంటి వాటన్నిటికి కూడా వాటిని నీట్గా చేసి మంచి మన రాయలసీమ అలాగే అనంతపురం జిల్లా కల్చర్ ఉట్టిపడేలాగా, అంటే మన గుత్తికోట కావచ్చు, పెనుగొండ కోట కావచ్చు, లేదంటే తిమ్మ మధుమాలు కావచ్చు, టీఏబీఆర్ డ్యామ్ కావచ్చు, మన కల్చర్ పత్తి సాము లేదంటే కర్ర సాము కావచ్చు, నీరు శుద్ధిపడం కావచ్చు, మన వేరుశెనకాయల పంట పండించడం కావచ్చు, ఇటువంటివి మన నేటివిటీకి తగినటువంటి థీమ్స్ని తీసుకొని వాటన్నింటినీ గోడల మీద అలాగే మీడియన్స్ మీద వేసి వేయడం జరుగుతుంది. అలాగే రెండవది, ప్రతి శనివారం ఉదయం 8 నుండి 9 వరకు ఐడెంటిఫై చేసినటువంటి స్ట్రెచెస్లో క్లీన్లీనెస్ డ్రైవ్ అన్నది మార్చి 25వ తారీఖు వరకు ఒక ఉద్యమంలాగా చేయడం జరుగుతుంది. అందులో అధికారులే కాకుండా ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా, అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తున్నాము. ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో ప్రతి శనివారం ఎక్కడ క్లీన్లీనెస్ డ్రైవ్ ఉంటుంది ఆ స్ట్రెచెస్ అన్నిటి కూడా ముందే ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా అందులో పాల్గొంటారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. దానికి సంబంధించినటువంటి స్ట్రెచెస్ ఎక్కడ చేస్తున్నాము, అక్కడ ఎవరు యాక్టివిటీని కోఆర్డినేట్ చేస్తారు, అదంతా కూడా ముందు ప్రజలతో మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. మూడవ యాక్టివిటీ రోడ్లు, కాంక్రీట్ డ్రైన్స్, వీటన్నిటినీ కూడా దాదాపుగా ఒక 200 పైన పైచిలుకు కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. ఇంతకుముందు శాంక్షన్ చేసి ఉన్నారు, నేను వచ్చిన తర్వాత కూడా శాంక్షన్ చేసి ఉన్నాము. అవన్నీ కూడా ఆ పనులు చేస్తున్నటువంటి అధికారులు అలాగే కాంట్రాక్టర్ల వరకు కూడా మాట్లాడి మార్చి 25వ తేదీ నాటికి మ్యాక్సిమం ఇంపార్టెంట్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయ్యేలాగా చర్యలు తీసుకోబోతున్నాము. పట్టణాన్ని సుందరీకరించడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమము ఖచ్చితంగా ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. కారణం ఏమిటంటే మన జిల్లా ప్రజల జీవన చిత్రాన్ని, అందమైన చిత్రాలని గోడలకి చిత్రీకరించడం జరుగుతుంది. పట్టణంలో ఇంకా మెరుగ్గా చేయడానికి, శానిటేషన్ విషయం అయితే ఇంకా రోడ్లకు సంబంధించిన విషయంలో మెరుగ్గా చేయడానికి ఖచ్చితంగా పనిచేస్తాము. ఈ సందర్భంగా ముఖ్యంగా మీడియా కూడా నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, గతంలో ఎట్లా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది అనే విషయాన్ని కూడా మీరు విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్తే ప్రజల భాగస్వామ్యం కూడా చాలా పెరుగుతుంది. ప్రజల భాగస్వామ్యం పెరగకుండా పట్టణాన్ని సుందరీకరించడం అనేది వీలుపడని పరిస్థితి. మనం ఎన్నో వాటికి ఖర్చు పెడుతూ ఉంటాం, మన పట్టణాన్ని సుందరీకరించుకునే విషయంలో, అందంగా తయారు చేసుకునే విషయంలో, బ్యూటిఫికేషన్ విషయంలో మనం ఎక్కువ శ్రద్ధను చూపాల్సిన అవసరం ఉంది.